హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, మనకి ఈ మంత్ 25th అంటే మంగళవారం సూర్యగ్రహణం ఉందని అందరికీ తెలిసిన విషయమే కదండి. ఇప్పుడు ఆ గ్రహణం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈ సూర్యగ్రహణం అనేది ఈసారి మనకి దీపావళి రోజు వచ్చింది కదండి, సో అందువల్ల ముందు రోజు అంటే నరక చతుర్దశి రోజే దీపాలు పెట్టుకోవాలని చెప్తున్నారు. సో మనం నరక చతుర్దశి రోజే దీపావళిని సెలబ్రేట్ చేసుకోవాలన్నమాట. ఈ సూర్యగ్రహణం మంగళవారం అమావాస్య అంటే దీపావళి రోజు అయ్యింది కదండి, అది సాయంత్రం మనకి 5:05 నుండి 6:28 వరకు ఉందన్నమాట. అంటే ఇంచుమించుగా 5:30 నుంచి 6:30 వరకు అని చెప్పుకోవచ్చు. మనం 5 గంటలకి గ్రహణం పట్టు స్నానం చేసి మళ్ళీ 6:30కి విడుపు స్నానం కూడా చేయాలండి. పట్టు స్నానం చేసినా చేయకపోయినా గ్రహణం విడుపు స్నానం మాత్రం కంపల్సరీ చేయాలి అందరూ కూడా. మనం నార్మల్గా చేసే మంత్రోచ్చరణ కన్నా ఈ గ్రహణ సమయంలో చేసే మంత్రోచ్చరణకి ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. గ్రహణం ఉన్నంతసేపు కూడా మనకిష్టమైన దైవ మంత్రాన్ని పఠించడం వల్ల చాలా మంచిదండి. మనకి వీలైతే గోదావరి స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే ఇంకా మంచిది, బట్ కుదరని వాళ్ళు ఇంట్లోనే నార్మల్గా చేసేయచ్చు. మనకి ఇప్పుడు ఇలాంటి సూర్యగ్రహణం చంద్రగ్రహణం అలాంటివి వచ్చినప్పుడు పూర్వం చప్పికి, పాము కుట్టినా తేలు కుట్టినా ఇలాంటి వాటికన్నిటికీ మంత్రాలు వేసేవారండి. ఇప్పుడు చాలామందికి తెలియదు, బట్ ఇప్పుడు కూడా కొంతమంది ఈ చప్పి అలాంటివి వచ్చినప్పుడు మంత్రం వేయించుకుని తగ్గించుకుంటున్నారు. ఆ మంత్రాలు వేసేవాళ్ళు కూడా ఈ గ్రహణ సమయం అంతసేపు కూడా ఆ మంత్రాన్ని పఠిస్తూ ఉండాలట. అలా పఠించడం వల్ల ఆ మంత్రానికి ఇంకా ఎక్కువ పవర్ వచ్చి త్వరగా క్యూర్ అవుతుందని ఒక నమ్మకం. ఇలాంటి మంత్రాన్ని కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా గ్రహణాలు వచ్చినప్పుడే ఆ సమయంలోనే నేర్చుకోవాలట. నేర్చుకుని ఆ గ్రహణం సమయం అంతసేపు కూడా పఠిస్తూ ఉండాలట. అప్పుడు ఆ మంత్రానికి ఇంకా ఎక్కువ పవర్ వచ్చి ఇలాంటి పాము కుట్టినా తేలు కుట్టినా చప్పి వచ్చినా ఇలాంటి వాటి అన్నిటికీ కూడా చాలా బాగా పనిచేస్తుందని ఒక నమ్మకం. అది ఈ జనరేషన్ వాళ్ళకి సరిగా తెలియదు. ఇలా మంత్రాలు వేసేవాళ్ళు మాత్రం కంపల్సరీ పట్టు స్నానం చేసి అప్పుడు గ్రహణం అంతసేపు కూడా ఆ మంత్రాన్ని జపించి తర్వాత విడుపు స్నానం చేయాలి. వాళ్ళు మాత్రం కంపల్సరీ పట్టు స్నానం విడుపు స్నానం చేయాలండి. మనకి గ్రహణాలు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది దర్భగడ్డే కదండి. అందరం ముందుగానే దర్భగడ్డని తెచ్చుకుని గ్రహణ సమయానికి ముందుగా ఈ దర్భగడ్డని మన ఇంటి పైకప్పు మీద, ఇంట్లో అన్ని వస్తువుల మీద, దేవుడి మందిరంలోనూ కూడా కంపల్సరీ ఈ దర్భగడ్డ అనేది వేసుకుంటాం కదా. మరి మనం ఈ దర్భగడ్డనే ఎందుకు వాడతామో తెలుసుకుందాము. దర్భగడ్డి శ్రీ మహావిష్ణువు యొక్క రూపంగా మనం కొలుస్తామండి. దట్టు సూర్యచంద్ర గ్రహణ సమయాలలో మనకి కొన్ని హానికరమైన విషపూరిత కిరణాలు భూమి మీదకి ప్రసారమవుతాయి. సో వాటిని అడ్డుకునే శక్తి ఈ దర్భగడ్డలకు మాత్రమే ఉంది. సో అందువల్ల గ్రహణ సమయాల్లో కంపల్సరీ ఈ దర్భగడ్డిని మన ఇంటి పైకప్పు మీద, ఇంట్లో ఉండే వస్తువులన్నింటి మీద వేసుకుంటాం అన్నమాట. ఇప్పటికీ కొంతమంది ఆటవిక జాతుల వాళ్ళు వాళ్ళ ఇంటి పైకప్పుని ఈ దర్భగడ్డలతో క్లోజ్ చేసుకుని ఉంచుకుంటారు. అంత పవర్ఫుల్ అన్నమాట ఈ దర్భగడ్డి అనేది. ఈ దర్భగడ్డిని ఆరోగ్య సమస్యలకి కూడా ఔషధంలా వాడతారండి మన ఆయుర్వేద నిపుణులు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఈ దర్భగడ్డి గురించి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇప్పుడు గ్రహణ ఫలితం గురించి చూద్దాము. ఈ ఫలితం ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉందనేది చూద్దాము. ఈ సూర్యగ్రహణం స్వాతి నక్షత్రానికి పట్టింది కదండి. ఈ స్వాతి నక్షత్రం అనేది తులారాశిలో ఉంది. ఈ తులారాశితో పాటు ఇంకొక 3 రాశులు, వృశ్చికం, మీనం, కర్కాటకం రాశుల వాళ్ళు కూడా గ్రహణాంతరము ఈ దానాలు, శాంతులు, పూజలు అవి చేయించుకోవాలి. గ్రహణ దానం అంటే మనకి ఏ గ్రహణం అయితే పట్టిందో, అంటే ఇప్పుడు మనకి సూర్యగ్రహణం కదండి, సూర్యబింబము, సర్పబింబము అవి రేకుల్లాగా సిల్వర్లో మనకి దొరుకుతాయి, అవి తీసుకుని మనం గుళ్ళో అభిషేకం చేయించుకుని పూజలు చేయించుకుని అవి దానం ఇవ్వాలన్నమాట. మిగతా రాశుల వాళ్ళకి శుభ ఫలితము, మధ్యమ ఫలితము కలుగుతాయండి. ఇప్పటి వరకు గ్రహణం గురించి, దర్భగడ్డి గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేశాను ఫ్రెండ్స్. అవి నాతో పాటు మీకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. మరి మీరు కూడా ఈ గ్రహణ నియమాలన్నీ పాటిస్తూ చక్కగా గ్రహణ సమయం అంతసేపు కూడా మీ ఇష్టదైవ నామస్మరణ చేస్తూ మరింత ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. బై బై.